అవినీతిని అంతమొందించి ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిల్ల జగ్రెడ్డి వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో గల పినపల్ల పెద్దపల్ల గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి జగన్ కావాలి జగన్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడు చిల్ల జగ్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న అధికార పార్టీ శాసనసభ్యుడికి దక్కవలసిన గౌరవ మర్యాదలు దక్కకుండా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తూ కనీసం ప్రోటోకాల్ విషయంలో కూడా ప్రక్క నియోజకవర్గమైన మండపేట అధికార పార్టీ శాసనసభ్యుడి పేరు ముందు వరుసలో శిలా ఫలకాలలో వేశారన్నారు. ఇక్కడ శాసనసభ్యుడి పేరు చివరను వేసి అవమానపరుస్తున్నారని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాక్షేత్రంలో గెలవకపోయినా దొడ్డిదారిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడుగడుగున అవినీతితో ప్రజలను అడ్డుగోలుగా దోచుకుని పరిపాలించి మళ్లీ అధికారం చేపట్టేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. అధికారుల దగ్గర నుంచి రూపాయలు తీసుకుని కావలసిన చోటుకు బదిలీ చేస్తూ పరిపాలన కొనసాగించేవారని, ఆ అధికారులు ఆ రూపాయల కోసం అడ్డదారిలో వెళ్తూ ప్రజలను వంచేవారని, కనీసం అన్నం పెట్టే రైతును కూడా వదలకుండా పట్టాదారు పాస్ పుస్తకాలలో మార్పులు చేసి అవి సరిచేయడానికి రైతుల వద్ద నుండి సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు కూడా లక్షల్లో అమ్ముకుంటున్నారని ఆయన వివరించారు. అటువంటి వారు వైఎస్ఆర్సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు కాపీ కొట్టి చివర్లో ఎన్నికల తాయిలాలు ప్రకటించి మాయ మాటలతో ప్రజలను వంచడానికి మళ్లీ తయారయ్యారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని, రాబోయేది రాజన్న పాలనే అని, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు తమ్మన శ్రీనివాస్, పెదపల్ల వైఎస్ఆర్సిపి నాయకులు నెక్కంటి బుజ్జి, తోరాటి లక్ష్మణ్ రావు, రాష్ట్ర వైఎస్ఆర్ కార్యవర్గ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు యనమదల నాగేశ్వరరావు, చల్లా నానాజీ, నయనాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కానీ అమ్మినట్టు ఉంటే నేను నామినేషన్ వెనక్కి తీసుకుంటాను. సింగిల్ సింగిల్ ఒక నామినేషన్ ఉంటుంది అంతే కదండి. నేను నామినేషన్ వెనక్కి తీసుకుని పోటీ నుంచి వెనక్కి వెళ్ళిపోతాను. నేను నేను ఎక్కడన్నా ఒక్క షిఫ్ట్ ఆపరేటర్ దగ్గర ఏదైనా ఒక రూపాయి తీసుకుని నిరూపిస్తే, నేను చెప్పినట్టు ఏదైతే ఉన్నటువంటి 7 తర్వాత వచ్చినటువంటి 8 సుమారు ఒక 20 పోస్టులు సుమారు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి అమ్మేసిన మాట వాస్తవమా కాదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి ఈ రకంగా ఏదైతే పేదలకు ఉన్నటువంటి సామాన్యులకు ఉన్నటువంటి కష్టాలను సైతం అవకాశంగా తీసుకుని డబ్బులు చేసుకునేటువంటి వ్యక్తుల్ని మరి మీరు కూడా ఒక కంట కనిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ పెదపల్ల గ్రామాన్ని రుణం తీర్చుకునే కార్యక్రమం చేసే విధంగా నాకు ఈసారి అవకాశం ఇవ్వండి, పార్టీలు పక్కన పెట్టండి, మానవతా దృష్టితో మీరు గుండెలు వచ్చి చేసిన ఆలోచించి మీకు నేను మంచి అనిపించి దేవుడు ముఖం చూసి నేను మంచి అనిపిస్తే నాకు ఓటేయండి, లేదా నాకు కూడా సెలవు పలికేయమని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఏదేమైనా వచ్చేటువంటి ఎన్నికలక మరి ఆ వాస్తవంగా మీ అందరింటికి వచ్చి పేరు పేరున తిరిగి అడుగుదాం అనుకున్నాం. కానీ అనుకోకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక 20 కటింగ్ చేసింది. ఏప్రిల్ 30 ఉన్న ఎలక్షన్లో ఏప్రిల్ 11 అంటే టైం ఏం లేదు ఇంకా. కాబట్టి నాకు కుటుంబ సభ్యులు అని ఎంతో మీరు అంతే. కాబట్టి సోదరులారా, ఈ గ్రామంలో నేను ఒక్కడనే ఇవన్నీ చెప్పినా ఎవరికి అర్థం కావు. ఇంచేదండి, ఇవన్నీ చెప్పినా తినడానికి టైం కూడా సరిపోదు. నాకు పెద్ద మీరు కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి తద్వారా మరి ఒక మంచి కార్యక్రమం ఒక మంచి రిజల్ట్ని మంచి మెజార్టీని నాకు ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మరి కోరుతూ మరి ఏదైతే